హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో అదేంటంటే గాన రాగి పాత్రలు కానీ ఇత్తడి కానీ అలాగే జర్మన్ సిల్వర్ కానీ వెండి కానీ ప్రమిదలు కానీ మనము ఈజీగా సులువుగా పటాపట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇన్ని ప్రమిదలు అంటే మొన్న బాబా పూజ జరిగింది కదా సో మరుసటి రోజు ఇవన్నీ తీసేసి ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చూసారా మట్టి ప్రమిదలకు కూడా జిడ్డు కూడా ఈజీగా పోతుంది అలాగే రాగివి తలతలా మెరవాలన్నా ఇత్తడివి మనము కర్పూరం హారతీస్తే చాలా జిడ్డు పట్టి ఉంటాయి కదా సో వాటి అన్నింటికి ఒక చక్కటి పరిష్కారం అండి ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని వాటిలో కొంచెంగా నీళ్లు పెట్టుకొని ఈ విధంగా గోరు వెచ్చగా చేసేసుకొని నాకు తగ్గట్టుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి ఒక్క నిమిషం పాటు అలాగ నానబెట్టానండి అలాగే వీటిలో ఒక్క స్పూను వంట సోడా లేకపోతే బేకింగ్ సోడా లేకపోతే సోలా పొడి ఒక్క స్పూను మాత్రమే వేసేసాను ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ వీటిలో ఒక్క స్పూను ఉప్పు వేసేస్తూ ఉన్నానండి ఇలా మూడింటిని మనము బాగా కలిగి చూసారా నురుగు ఎంత బాగా వస్తుంది కదా ఇలా బాగా కలియబెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ రాగి పాత్రలని చూద్దామండి నేను ఒక రాగి గ్లాసును తీసుకొని ఈ విధంగా ఆ నీళ్ళల్లో ఇలాగ వేసేసాను మీకు మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఒక రెండు నిమిషాల పాటు అలాగేనే నానబెడితే తొందరగా ఈజీగా క్లీన్ అవుతుంది లేదు మరకలు ఎక్కువ లేవు అనుకుంటే గానీ మనం డిప్ చేసేసి వెంటనే మనము రుద్ది కడిగేసామనుకో ఈజీగా తల తల మెరిచిపోతాయి అన్నమాట సో నా రాగి గ్లాసుకు ఎక్కువగా మరకలు ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు నానబెట్టి ఇలాగా చూస్తే చూడండి రిజల్ట్ అనేది ఎంత బాగా కనపడుతుందో అటు సైడ్కు ఇటు సైడ్కు చూడండి చాలా బాగా పోయిందనమాట ఇంకా ఇప్పుడు నేను రాగి గ్లాసును రుద్దే లోపల వీటిలో మనము హారతి ప్లేట్ కానీ మనము ప్రసాదాలకు ప్లేట్లు కానీ ఇత్తడివన్నీ ఉంటాయి కదా సో అందులో వేసేసి కాసేపు నానబెడుతూ ఉన్నానండి ఇంకా మనం అంత లోపల ఏం చేయాలి రాగి గ్లాసును నీట్ గా రుద్దుకుందామనమాట చాలా బాగా పోతుందండి మనకు ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకో ఇంకా కాసింత చింతపండు వేసేసి నానబెట్టుకొని అన్ని ఒకేసారి నానబెట్టి అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే రాగి గ్లాసుని ఈ విధంగా రుద్దుతూ ఉండగానే మంచి షైనింగ్ వస్తుంది అనమాట చూసారా ఎంత బాగా మెరిచిపోతుంది కదా అందులో ఇప్పుడు ఏంటంటే చాలా మంది రాగివి బాటిల్స్ కానీ అలాగే రాగి గ్లాసులు కానీ దేవుడి దగ్గర పెట్టేటువంటి ప్లేట్స్ రాగివి కానీ చాలా మంది తీసుకుంటున్నారు ఈశాన్యం మూలన పెట్టేటటువంటి రాగి చెంబు కానీ ఇలాగనే క్లీన్ చేసుకున్నాం అనుకో మనకు వారం పన్న మరకలు అనేది పడవు ప్లస్ మెయిన్ ఏంటంటే రాగి పాత్రలు క్లీన్ చేసిన తర్వాత కంపల్సరిగా టిష్యూ పేపర్ తో కానీ శుభ్రమైనటువంటి కాటన్ క్లాత్తో కానీ తుడిచిపెట్టుకుంటే అలాగనే ఉంటాయి అనమాట ఇంక ఇప్పుడు చూడండి ఎంత బాగా తలతల మెరిసిపోతుంది కదా రాగి గ్లాసు ఇంకా ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి వెండి పాత్రలు సో నేను బాబా దగ్గర ఒక చెంబులో నీళ్లు పెట్టానని చెప్పాను చూడండి ఆ చెంబులో నీళ్లు తీసేసిన తర్వాత మనము ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే మన దగ్గర రూబీ పౌడర్ ఉంటుంది కదండీ చాలా మంది రూబీ పౌడర్ అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఇది మెరిశుద్ధ లాగా ఉంటుందన్నమాట రూబీ పౌడర్ అన్నా సబీనా పౌడర్ అన్నా మెరిశుద్ధ అన్నా ఒకటి అనమాట అయితే వీటిని కొంచెంగా తీసుకొని తడి లేకుండా తీసుకోవాలి పౌడర్ని తడి లేకుండా తీసుకొని ఈ విధంగా క్లీన్ చేస్తే గాన వెండి పాత్రలకి ప్రమిదలకు కానీ ఎక్కడ మరకలున్నా ఈజీగా క్లీన్ అవుతాయండి ఒకవేళ మీకు చేతులు రఫ్ అవుతాయి అని అనుకుంటే గ్రీన్ పీస్కు ఆ పొడి వేసేసుకొని రుద్దినా కూడా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇంకా వెండి చెంబు కూడా నీట్గా రుద్దేసి కడిగేసి పెట్టేశాను ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి జర్మన్ సిల్వర్వి మనము ఇప్పుడు ఏంటంటే వెండి ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి కొనుక్కోలేము కాబట్టి జర్మన్ సిల్వర్వి చాలా మంది తీసుకుంటున్నారు నేను కూడా తీసుకున్నానండి ఇలాంటివి రెండు తీసుకున్నాను అయితే ఒకటి పసుపు ఒకటి కుంకుమ పెట్టుకుందామనే ఉద్దేశంతో తీసుకున్నాను కానీ అయితే బాబా దగ్గర నేను ఒక బౌల్లో వెన్న పెట్టి పెట్టాను ఒక బౌల్లో కేసర్ పెట్టి పెట్టాను అనమాట సో అయితే నేను ఇప్పుడు వీటిని క్లీన్ చేయటానికి నేను టూత్ పేస్ట్ కోల్గేట్ టూత్ పేస్ట్ తీసుకొని ఈ విధంగా వేసేసి ఇలాగా నీట్గా రుద్ది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మీకు మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కాసేపు టూత్ పేస్ట్ అలాగనే పట్టించి ఒక నిమిషం పాటు ఆగిన తర్వాత నీట్గా రుద్దేస్తే క్లీన్ అవుతాయండి ఒకవేళ అంటే సందులలో నెరలల్లో పోలేదు అనుకుంటే కొత్తది టూత్ బ్రష్ ఉంటుంది కదా సో వాటికి మనం పేస్ట్ పెట్టుకొని అయినా కూడా ఇలాగనే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇత్తడివి ఇందులో నానేసాను కదా సో అవన్నీ క్లీన్ చేసేసాను లాస్ట్లో ఇది హారత్ ప్లేట్ అండి మనము కర్పూరం హారతి ఇస్తే కంపల్సరిగా ఇలాగా జిడ్డు పట్టిపోయి ఉంటుంది కదా సో వీటికైతే ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇంకా అందులో ఉన్నటువంటి కొంచెం చింతపండు తీసుకొని ఇలాగ రుద్దుతూ ఉన్నాను మనకు చాలా మంది ఏంటక్క మీరు ఒత్తులతో హారతిస్తారు కర్పూరంతో ఎందుకు హారతి ఇవ్వరు అని అంటూ ఉంటారు కర్పూరంతో మనము హారతి ఇచ్చామనుకో దేవుని గదిలో ఎక్కువగా గోడలు నల్లగా మర్చిపట్టినట్టుగా ఉంటాయి అనే ఉద్దేశంతో నేను ఇలాగా ఎప్పుడైనా కూడా ఒత్తులతో హారతిస్తానండి ఆ ఒత్తులు కూడా అన్ని ఆవు నెయ్యి వేసేసి అలాగే కర్పూరం వేసేసి నానబెట్టుకుంటాను అనమాట నెలకు ఒక్కసారి నానబెట్టుకుంటానండి ఇంకా హారతి ఇచ్చినప్పుడల్లా ఒక రెండు ఒత్తులు వేసేసి హారతిస్తాను చూసారా ఎంత నీట్ గా క్లీన్ అయింది కదా ఇత్తడిది హారత్ ప్లేటు సో ఈ విధంగా మొత్తం అన్నింటినీ క్లీన్ చేసుకున్నానండి చాలా సులువుగా క్లీన్ చేసుకున్నాను నేను చేసుకున్నటువంటి లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ మీకు అంటే ఫంక్షన్ సత్యనారాయణ వ్రతం కానీ పెళ్లిలల్లో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా రాగివి కానీ ఇత్తడివి కానీ అలాంటప్పుడు ఇంకా కాసింత ఎక్కువ లిక్విడ్ చేసేసుకొని వాటిలో నానబెట్టి ఒక అరగంట పాటు నానబెట్టి ఒకేట్లా రుద్దుతే అంత సులువుగా క్లీన్ అవుతాయండి సో మనము పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది లేదు మనము వారానికి ఒకసారి శనివారం రోజు ప్రమిదలన్నింటినీ కానీ ఇలాగ క్లీన్ చేసుకుంటే కూడా చాలా మంచిది ప్లస్ నీట్గా క్లీన్ అవుతాయండి అక్కడ చూసారా అసలు దీపెంతలు చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో అలాగే చెంబు కూడా మా పిల్లలు అక్కడ వచ్చి ఒక ఫోటో తీసుకుంటామమ్మ ఎంత తలతల మెరుస్తున్నాయని చెప్పి ఒక ఫోటో కొట్టుకున్నారు ఇంకా ఆ తర్వాత మట్టి ప్రమిదలు అంటే వాటికి ఏమీ అవసరం లేదండి ఓన్లీ ఇంత సోప్ అన్న లేకపోతే అదే లిక్విడ్ కాసింత అలాగ రుద్దితే జిడ్డంతా వదిలిపోతుంది అనమాట ఇంకా నీట్గా క్లీన్ అయ్యాయి మనం ఈ లిక్విడ్ని బాగా ఉడకబెట్టుకొని వడగట్టుకొని అయినా కూడా ఒక బాటిల్లో పోసుకొని పెట్టుకోవచ్చు సో నేనైతే ఇంకా ఈరోజు తట్టుకులానికి కాబట్టి ఈ విధంగా నానబెట్టుకొని ఇలాగా క్లీన్ చేసుకున్నాను చూసారా మట్టి ప్రమిదాలలో నీట్గా క్లీన్ అయ్యాయి కదా సో మీరు ఇదే విధంగానే ఈ లిక్విడ్ని తయారు చేసుకొని పటాపట్గా సులువుగా క్లీన్ చేసేసుకోండి ఈజీగా పని అయిపోతుందనమాట ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి